నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషల ద్వారా 95% జనాల్లో ఉన్న మనము చట్టబద్ధంగా చేస్తున్న పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా చీమకు కూడా హాని చేయనటువంటి విధానం ద్వారా 5% జనాల్లోకి వెళ్ళేటటువంటి ఒక గొప్ప లీగల్ ప్రాజెక్ట్, దానికోసం మనం సమావేశమయ్యాం. ఫ్రెండ్స్, మీ మొబైల్ని హారిజంటల్గా ఉంచండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎవరినైనా ఇన్వైట్ చేసి ఉంటే వాళ్లకు నేను మాట్లాడింది వినిపించట్లేదంటే మీకు కాల్ వస్తే వాళ్ళ మొబైల్ను టచ్ చేయమనండి. బాటంలో లెఫ్ట్ సైడ్లో కాల్ వయా డివైజ్ ఉంటుంది, దాన్ని టచ్ చేయమనండి. వాళ్ళు మీటింగ్లో చెప్పేది వినగలుగుతారు. సో ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీ చేసుకోండి, ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి వినండి. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసమో కంపెనీ కోసమో మనం పని చేయొద్దు ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా పర్సనల్గా మన కోసం, మన కుటుంబం కోసం ఆలోచన చేయాల్సిన సిస్టమ్. గతంలో మీకు ఎన్ని అనుభవాలు ఉన్నప్పటికీ ఏ కంపెనీ మన కంపెనీ కాదు ఫ్రెండ్స్, ఈ కంపెనీ కూడా నా కంపెనీ కాదు. కానీ నేను మీలాగా 3 అక్టోబర్ 2019 అంటే 27 నెలల క్రితం ఇలాంటి ప్రెజెంటేషన్ ఆలకించిన వ్యక్తిని. దాని పర్యావసానం 27 నెలల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర ఉండి పనిచేస్తూ ఉన్నాను. మిమ్మల్ని మోటివేట్ చేయడమో మిమ్మల్ని కన్విన్స్ చేయడమో ఇది నా ఉద్దేశం కాదు. 30 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఇలా ఉంటే బాగుంటేది అనుకున్నవన్నీ కూడా ఇక్కడ నాకు అగుపించినాయి ఫ్రెండ్స్. అగుపించడమే కాకుండా నేను అనుభవిస్తూ ఉన్నాను, అవి మాత్రమే మీ దృష్టికి తేవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం ఫ్రెండ్స్. సో అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకోవడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సంస్థ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తెచ్చింది. న్యూ రివల్యూషన్ ఫ్రెండ్స్. ఏంటి చూడండి, మొట్టమొదటిది టెక్నాలజీ యాప్. టెక్నాలజీ యాప్ మనకు సుపరిచితమే. మన మొబైల్లో మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే వాడుతూ ఉన్నాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా, ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా B2C, బిజినెస్ టు కస్టమర్. సో ఫ్రెండ్స్, ఉదాహరణకు తీసుకుంటే పేటిఎం. ఈరోజు పేటిఎం అలీబాబా పార్ట్నర్గా ఉంది, 16 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకా ఎన్నో B2Cలలో వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఇది టెక్నాలజీ యాప్ అయినప్పటికీ మై డియర్ ఫ్రెండ్స్, ఇది B2B, బిజినెస్ టు బిజినెస్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు ఎక్కడైతే మనం డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నామో ఆ ఖర్చులలో పొదుపండి. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇది ఇండియన్ అప్లికేషన్, ఇందులో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరు. డెవలపింగ్ అప్లికేషన్, ఆ తర్వాత కోటీశ్వర్లను అందించిన కంపెనీ. B2C లక్షాధికారులనే చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది B2C, బిజినెస్ టు కస్టమర్. మనని కస్టమర్ చేస్తూ ఉన్నారు. ఈ చిన్న తేడా ఎవరికైతే అర్థమవుతుందో, B2B వర్సెస్ B2C. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 461 కంపెనీస్ ఉన్నాయి. 460 కంపెనీలు ప్రొడక్టే.
ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ ద్వారా ఎంటర్ అయింది. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అక్కడ స్పష్టంగా 36 సార్లు సర్వీస్ అంటే ఏంటి భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది. 2016 కంటే ముందు ఈ భారతదేశంలో ఎవరైనా నష్టపోయారంటే దానికి ఒక అర్థం ఉంది, ఎందుకంటే ఆ రోజు ఎలాంటి గైడ్ లైన్స్ లేవు. కానీ 2016 తర్వాత ఎవరైనా నష్టపోయారు అంటే అది స్వకృపరాధమే అవుతుంది మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్లో ఈ రోజు వరకు మీరు చూడండి, నేను 30 సంవత్సరాల నా అనుభవంలో చూశాను, ఒక కట్ ఆఫ్ డేటు ఒక పేఅవుట్ డేట్ ఉంటుంది. కానీ మిత్రులారా, మొట్టమొదటిసారి నెట్వర్క్ చరిత్రలో ఇన్స్టెంట్ పేఅవుట్ అండి, 24/7 ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేఅవుట్. ఐఎంపీఎస్ ఎడ్యుకేషన్లో మీరు చూశారు ఈ వారంలో 1 నిమిషంలో ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, మళ్ళీ వారంలో మళ్ళీ చూస్తారు. ఆ తర్వాత ఇది 100% వ్యాపారమే, కానీ మీరు అనుకునేటటువంటి ఫిజికల్ వ్యాపారం కాదు. ఫిజికల్ వ్యాపారంలో మనకు అనుభవం ఉండాలి, ఇక్కడ మనకు అనుభవం అక్కర్లేదు ఫ్రెండ్స్. రెండోది అక్కడ పెట్టుబడి పెట్టాలి. మీరు 1000 సంపాదించాలంటే లక్షలు, లక్షలు కావాలంటే కోట్లు పెట్టుబడి పెట్టాలి. కానీ ఇక్కడ పెట్టుబడి అవసరం లేదు, మీ టైం అండ్ టంగ్ మాత్రమే మీ పెట్టుబడి. ఆ వ్యాపారంలో మనకెవరి సహకారం ఉండదు. ఇక్కడ మీరు తీసుకుంటే 10 మంది సీనియర్ సహకారం ఉంది, కానీ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మిత్రులారా, ఇంతకుముందు గతంలో 30 సంవత్సరాలు నేను నెట్వర్క్ చేశాను అనుకున్నా, కానీ అది నెట్టి నెట్టి చేసే పని అండి, ఇది నెట్టి చేయబడదు, ఇది నెట్వర్క్ కాదు. మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, నెట్వర్క్ చేస్తున్నాను అనుకున్నా 30 ఏళ్ళు నేను, కానీ అది నెట్టి నెట్టి చేస్తున్నా అని ఇప్పుడు అర్థమైంది. 27 నెలల నుంచి రియల్ నెట్వర్క్ చేస్తున్నా. ఎస్ ఫ్రెండ్స్, కాబట్టి మనకు అవసరం అనుకుంటే మన అప్లై చేయి మనం పట్టుకోవచ్చు. మన అప్లై ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావడానికి రియల్గా భగవంతునికి ప్రతిరూపం అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, మరి డైరెక్ట్ సెల్లింగ్ను 461 కంపెనీలో నేను NexMoney ఎందుకు చేయాలని చాలామందికి డౌట్ వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, NexMoney ఒకటి మాత్రమే, ఒక రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది, ఎక్స్పెండిచర్ 0 ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు 9 గంటలకు మీరు ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు. 30 సంవత్సరాలు నా నెట్వర్క్ జీవితంలో ఇలా చూడలే. ఆ తర్వాత రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది అన్ని లాంగ్వేజెస్లో. ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే ఇంతకాలం మనం చేసింది నెట్వర్క్ కాదు అని అర్థమవుతుంది మిత్రులారా. సో ఇలాంటి ఎన్నో యూనిక్ పాయింట్స్ ఇందులో మీరు చూడబోతారు ఫ్రెండ్స్. జస్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మనం డబ్బు ఎలాగో ఖర్చు చేస్తూ ఉన్నాం, ఆ ఖర్చులలో పొదుపండి. ఈ కామర్స్ అంటే నెక్స్ట్ కామర్స్ చూడండి ఫ్రెండ్స్, 461 కంపెనీలో ఈ ఒక్క కంపెనీ తప్ప మిగతా కంపెనీలలో దొరికే వస్తువులు బయట దొరకాయండి. ఎస్ఆర్ నో మీ డైరీలో రాయండి. ఆ తర్వాత దాని రేటు వాళ్ళు ఫిక్స్ చేస్తారు, ఎస్ఆర్ నో మీ డైరీలో రాయండి. కానీ మొట్టమొదటి కంపెనీ సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు, బ్రాండెడ్ ప్రోడక్ట్ మార్కెట్లో తెలుస్తుంది రేటు ఫిక్స్డ్ మిత్రులారా. రెండోది నోట్ చేసుకోండి, ఖచ్చితంగా ప్రోడక్ట్ కొనాలనే రూల్ లేదు. ఎంత లిబర్టీ ఉంది మనకు అర్థం చేసుకోండి. ఈరోజు కొన్ని 100 ఐటమ్స్ ఉన్నాయి, రాబోయే రోజుల్లో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వస్తుంది. నేను ముందే చెప్పాను ఇది B2B, అదొకటే కాకుండా మల్టీ డైమెన్షన్లో ఈ కంపెనీ పనిచేస్తూ ఉంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో థైరోకేర్ అనేది ఒక ల్యాబొరేటరీ. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది ఫ్రెండ్స్ ఈరోజు. సో ఇక్కడ మనకు వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ. ఉదాహరణకు HbA1c బయట 600 రూపాయలు ఉంటే ఇక్కడ 300 ఉంది. కంప్లీట్ బాడీ స్కానింగ్ నెక్స్ట్ స్కాన్ అని చెప్పేసి బయట 10 నుంచి 20 వేలు అయ్యేది, ఇక్కడ 5 వేలే అవుతుంది. కారణం ఏంటి, ఇక్కడ దళారీలు లేరు ఫ్రెండ్స్, డాక్టర్లకు డబ్బులు వెళ్ళవండి ఇక్కడ. సో మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది మిత్రులారా. సేవింగ్స్ ఇస్
అర్నింగ్స్ అండి. మీరు థైరో కేర్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి, టెక్నీషియనే మీ దగ్గరికి వస్తాడు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక అవకాశం, ఇంకొక అవకాశం. అదే కాకుండా 85% డెవలప్ అయింది మర్చెంట్ యాప్. మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి మర్చెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్క వ్యాపారస్తుడిని, ఇన్క్లూడింగ్ నెట్వర్క్ కంపెనీస్ కూడా ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎడ్యుకేషన్లో చూస్తారు, ప్రైమ్ ఎడ్యుకేషన్లో. ఆ తర్వాత మరి వస్తువులే కాకుండా సర్వీసెస్ కూడా, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక డాక్టరు, ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియన్ వాళ్ళ సర్వీసెస్ విస్తరించుకోవచ్చు, వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. దానిపైన మనకు కూడా కొంత ఆదాయం ఉంటుంది. వన్ క్యూఆర్ కోడ్ యాక్సెప్ట్ ఆల్, జగమంతా నెక్స్ట్ మనీ మయం కాబోతుంది ఫ్రెండ్స్. మీరు చాలా తొందరగా వచ్చారు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఎవరు అందిస్తూ ఉన్నారు, కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెగ్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. 9 సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం కూడా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చిన కంపెనీ. ఇలాంటి కంపెనీ మరి నెక్స్ట్ మనీ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మీకు అర్థమైంది ఫ్రెండ్స్. సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్, అందరికీ డబ్బు మిగలాలి. యాజ్ ఏ యూజర్గా కంపల్సరీ పని చేయాలని లేదు. మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే 2 గంటలు పని చేస్తారు, లేకపోతే అక్కర్లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి 2016 భారతదేశము మరచిపోలేని సంవత్సరమో నోట్ల బందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ సిఎండి గారు వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా B2C, వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు, ఐటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి, నలుగురికి మంచి చేయాలనే మనసుంది కాబట్టి, వచ్చినటువంటి ప్రాఫిట్లో 90% డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎలా ఉంటుంది, వితౌట్ కండిషన్స్ ఇస్తే ఎలా ఉంటుంది, ఆ ఆలోచనకు ప్రతి రూపమే ఈరోజు మీరు చూసే నెక్స్ట్ మనీ. 5 సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చని కంపెనీ, కోటీశ్వరులను అందించిన కంపెనీ మిత్రులారా. ఇంకొక విషయం మీరు చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబుల్ కలెక్ట్ చేస్తారు. వాళ్ళ ఉద్దేశంగా డబుల్ కలెక్ట్ చేయడం. మిత్రులారా, ఈ కంపెనీ అలా చేయలేదు, లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది దాదాపుగా 1 సంవత్సర కాలం. 27 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్. ఇది గవర్నమెంట్ వెబ్సైట్ అండి, మీరు అక్కడ కూడా లీగాలిటీ కోసం చెక్ చేసుకోవచ్చు. 278 సీరియల్ నెంబర్. 2017 నుంచి 2020 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఈరోజు ఏషియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ, స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్, నలుగురికి మంచి చేయాలనే మనసున్న మనిషి ఫ్రెండ్స్. సార్తో పాటు మేడం పనిచేస్తూ ఉన్నారు. మరి సార్, మీరు గనక గూగుల్ బాబాని అడిగితే యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 సెర్చ్ చేస్తే సార్ పేరు వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి ప్రమోటర్స్ను నేను నా 30 సంవత్సరాల జీవితంలో, నెట్వర్క్ జీవితంలో చూడలే, ఫ్యూచర్లో చూస్తాననే నమ్మకం కూడా నాకు లేదు. నేను వచ్చినప్పుడు కోవిడ్ కానీ లాక్డౌన్ కానీ లేదు ఫ్రెండ్స్. అలాంటి టైంలో కూడా ఈ అప్లికేషన్ ఎక్సలెంట్గా పనిచేసింది. మీటింగ్ చివరిలో మీకు లైవ్లో కూడా చూపిస్తాను. నిజం మాట్లాడడానికి భయపడాల్సిన అవసరం లేదు మనం. సో ఫ్రెండ్స్, మరి కంపెనీ విజన్ అండ్ మిషన్ చాలా క్లియర్గా ఉందండి. మొట్టమొదట 1 ప్లాట్ఫామ్ కావాలి మన భారతదేశంలో.
ఆ తర్వాత యావత్ ప్రపంచం. ఎక్కడ కావాలనేది కూడా స్పష్టంగా ఉంది ఫ్రెండ్స్. మొదటిది ఓపెన్ వాలెట్ అండి. అంటే ఈరోజు మనం గూగుల్ పేటిఎం ఫోన్పే ఎలానైతే వాడుతూ ఉన్నామో అలా నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ మనము మన కష్టార్జితాన్ని సెండ్ మనీ చేయొచ్చు, వేరే వాళ్ళకు కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీరు ఐఎంపీఎస్ ఎడ్యుకేషన్లో చూశారు. కానీ మన యొక్క బ్యాంకుకు దీన్ని ఇప్పుడు లింక్ చేయలేము. ఎందుకంటే ఫ్రెండ్స్ అవన్నీ కూడా B2C, ఈ అప్లికేషన్ B2B. కానీ కంపెనీ యొక్క విజనే ఉంది, ఓపెన్ వాలెట్ తప్పకుండా అవుతుంది నా యొక్క సలహా. అప్పటి వరకు మీరు దీన్ని ఒక సేవింగ్స్ యాప్గా వాడుకొని డబ్బు పొదుపు చేసుకోండి. 2 గంటలు పనిచేసి మీరు కూడా ఒక అర్నర్గా మారండి. అప్పటి వరకు నో రిస్క్ ఓన్లీ ప్రాఫిట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కంపెనీ ఒక్కవేళ గనక మనం పని చేయగలిగితే, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటుంది మనం ఇక్కడ కస్టమర్ కాదు, ఇక్కడ మనం ఎంప్లాయ్ కాదు. సో దాంట్లో కూడా నెంబర్ వన్ చేసే దిశగా 90% డిస్ట్రిబ్యూషన్ మన టీంకు ఉంది. కంపెనీ CMD అభిషేక్ కుమార్ బర్మన్ గారు అయితే మన టీం CMD మనమే. ఈరోజు ఉదయం ఎవరైతే సీనియర్స్ ఎక్స్పీరియన్స్లో మనం చాలా క్లియర్గా 5 ప్రైమ్ అచీవర్స్ చూడడం జరిగింది. కేవలం 150 రోజులు, 10 నెలలు, 100 నెలల్లో వాళ్ళు ఎలా కోటీశ్వర్లు అయ్యే విధానం ఉందో చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ దాన్నే మనము నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటుంది కంపెనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ కామర్స్ ఫ్యూచర్ బిజినెస్ అంతా ఈ కామర్సే. సో ఫ్రెండ్స్, అందులో కూడా నెంబర్ వన్ వచ్చే దిశగా కంపెనీ పనిచేస్తూ ఉంది. B2B ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు భారత ప్రభుత్వంలో ఒకే ఒక కంపెనీ. చాలామంది అంటుంటారు సేమ్ టు సేమ్ అంటూ ఉంటారు, కానీ అది వాస్తవం కాదు ఫ్రెండ్స్. పాలు ఫినాయిల్ ఒకటే కలర్గా ఉంటుంది, కానీ అవి కేవలం వాళ్ళ యొక్క ఒపీనియనే తప్ప ఫ్యాక్ట్ కాదు. సో దానికోసం మన మైండ్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఆల్రెడీ ప్రూవెన్ సిస్టమ్ నడుస్తుంది, 5 సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చని కంపెనీ నడుస్తూ ఉంది, 90% పేఅవుట్ ఉంది, వితౌట్ కండిషన్స్ ఉంది, మనకు రిస్క్ లేదు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా మనము పెట్టకుండా 1,000,000,000 కోట్లు సంపాదించే అవకాశం ఉన్నప్పుడు మరి మనము రిస్క్ తీసుకొని మన క్యారెక్టర్ను మనం ఎందుకు పాడు చేసుకోవాలి ఫ్రెండ్స్? 2 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో కూడా నా టీంలో వాళ్ళు ఫోన్ చేశారు, సేమ్ టు సేమ్ అన్నారు. నేను ఇదే విషయం చెప్పాను. ఈరోజు ఆ కంపెనీలు లేవు ఫ్రెండ్స్. ఏ కంపెనీ మన కంపెనీ కాదు. మనకు ఈగో అవసరం లేదండి. నెట్వర్క్ అనేది ఎంత ఈజీయో అంత టఫ్ ఫ్రెండ్స్. ఎందుకంటే క్యారెక్టర్ తోటి కూడుకున్నటువంటి వ్యవహారం ఇది, ఫేస్ వాల్యూ తోటి కూడుకున్నటువంటి వ్యవహారం ఇది. సో ఫ్రెండ్స్, మిషన్ ఆఫ్ ద కంపెనీ Day 1 నుంచి డిజిటల్ ఇండియా దిశగా పనిచేస్తూ ఉంది. ఇకపోతే మిత్రులారా, హెల్దీ ఇండియా రియల్గా చెప్పాలంటే ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కానీ Day 1లో కంపెనీ సర్వీస్ సెక్టార్ ద్వారానే ఎంటర్ అయింది. ఈరోజు కూడా సర్వీస్ సెక్టార్లోనే పనిచేస్తుంది. ఒక్కవేళ గనక మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే మాత్రమే ఇది ఒక ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా ఆదాయం కూడా ఇస్తూ ఉంది. సో ఇదే న్యూ స్ట్రాటజీ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే Day 1 నుంచి వెల్దీ ఇండియాగా పనిచేస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, మరి గూగుల్ బాబాను మీరు అడగండి, 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్అప్ ఇవ్వాలి, అందరూ ఇస్తూ ఉన్నారు, కానీ సర్టెన్ టైం వరకు మాత్రమే. నెక్స్ట్ మనీ ఒకటే అప్లికేషన్, 6 నెలలు 6 సంవత్సరాలైనా మీ అప్లికేషన్ డిలీట్ కాబడదు. సైన్అప్ చేస్తూనే 50 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి, అంటే 50 రూపాయలతో సమానం. సైన్అప్ చేసినటువంటి వ్యక్తికి 50 రివార్డ్ పాయింట్స్, ఉదాహరణకు 10 సైన్అప్ చేస్తే 500 రూపాయలతో సమానమే రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. మన సమయాన్ని మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ ఫ్రెండ్స్. అదే కాకుండా సైన్అప్ చేసుకున్న వ్యక్తి గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు. మిత్రులారా, ఇక్కడ మన క్యాష్ బ్యాక్ వస్తుంది అప్ టు 20%. ఆఫర్ సైన్ టైఅప్ సెక్షన్, రేపు ఉదయం దీని గురించి మీకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి మనకు డబ్బు పొదుపు అవుతుంది, సంవత్సరానికి 10 నుంచి 20,000 రూపాయలు. ఆ తర్వాత మీరు గనక బ్రతుకులలో మార్పు కోసం 2 గంటలు పనిచేయగలిగితే
మనకిక్కడ 3 కోట్ల రూపాయల ఇన్కమ్ సాధించవచ్చు. ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్, స్లో వర్క్ స్లో ఇన్కమ్ అనే బేసిస్ పైన. రేపు మార్నింగ్ సెషన్ మిస్ కాకండి ఫ్రెండ్స్. 3 రకాల కోటీశ్వర్లు అయ్యే విధానంలో రేపు మొదటి రోజు. ఆ తర్వాత 2వ విధానము ప్రైమ్ మెంబర్షిప్, అంటే కంప్లీట్ అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ యూట్యూబ్లో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, పేటిఎంలో ఉంది, అమెజాన్లో ఉంది. అయితే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి, ఇక్కడ జీవితకాల సభ్యత్వము ఉంది. ఆ తర్వాత ఎవరు కూడా రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు, కానీ ఈ కంపెనీ మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కాబట్టి పరోక్షంగా ఇది ఫ్రీయే. ఇది ప్రైమ్ మెంబర్ ఎడ్యుకేషన్లో చాలా క్లియర్గా చూస్తారు మీరు. అదే కాకుండా ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ను ప్రమోట్ చేసినట్లయితే 178 కోట్ల ప్రాజెక్ట్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం అప్లికేషన్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ వాళ్ళైతే ఆఫర్స్ అండ్ టైఅప్, ప్రైమ్ మెంబర్ అయితే మిగతా అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. లైఫ్ టైం గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది సర్వీసెస్ వాడుకోవడం ద్వారా. అదే కాకుండా మనకు 1500 రివార్డ్ పాయింట్స్ రిటర్న్ ఇచ్చేస్తా ఉంది. ఆ తర్వాత బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ, ఓన్లీ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే ఫార్ములా ద్వారానే మీకు నేను చెప్తా ఉన్నా. నేను కూడా దీని ద్వారానే వర్క్ స్టార్ట్ చేశా, ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఆఫర్స్ అండ్ టైఅప్ ఇది మాత్రమే ఉండే. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే నో లాస్ ఓన్లీ ప్రాఫిట్. ఒక్కవేళ కనుక మీరు పెట్టుబడి కాదు ఇది, కానీ మీ భావన అలా ఉన్నా కూడా తప్పేం లేదు. సో అప్లికేషన్ మొత్తం వాడుకోవడం ద్వారా 10 నుంచి 20 వేల పొదుపు. చూడండి ఫ్రెండ్స్, సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. సంవత్సరానికి 17,000 మిగిలినప్పుడు పిల్లల ఫీజులకో పండగకి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా? ఆ తర్వాత మరి ఈ రివార్డ్ పాయింట్స్ కూడా ఎక్కడ రిటర్న్ అవుతున్నాయి? నెక్స్ట్ షాపింగ్ నెక్స్ట్ కామర్లో 10-100% అయిపోతా ఉంది. ఏమి మీరు చేసినా చేయకపోయినా చివరాఖరికి మీరు మొబైల్ రీఛార్జ్ టీవీ రీఛార్జ్ అయితే మనకు తప్పదు ఫ్రెండ్స్. అక్కడ మనకు లైఫ్ టైం కోసము 2% క్యాష్ బ్యాక్ ఉంది, మన రివార్డ్ పాయింట్స్ 1% బ్యాక్ అయిపోతుంది. బుకింగ్ సెక్షన్లో 2-4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, 2% రివార్డ్ పాయింట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ షాపింగ్ నెక్స్ట్ కామర్స్ చూశారు మీరు 10-100%. కానీ ఫ్రెండ్స్, గవర్నమెంట్ సర్వీసెస్ ఉన్నాయి. పేబిల్స్ సెక్షన్లో ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు, ఆ తర్వాత క్యాష్ బ్యాక్ కూడా రాదు, కానీ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ల్యాబ్స్ అనేది లేదు కాబట్టి మనకు ఎలాంటి టెన్షన్ లేదు. ఇవి ఎప్పుడు ల్యాబ్స్ కూడా కావు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఎడ్యుకేషన్లో ప్రైమ్ ఎడ్యుకేషన్లో ఇంకా డీటెయిల్గా చూస్తారు. ఇక్కడ డబ్బులు కూడా ప్రైమ్ మెంబర్షిప్ మనం ఏదైతే పే చేస్తున్నామో అది మనం సీనియర్కి ఇవ్వట్లేదండి. సీనియర్ కేవలం మన యొక్క శ్రేయోభిలాషి మాత్రమే. సో ఫ్రెండ్స్, మరి కంపెనీకి పేమెంట్ చేసినప్పుడు కంపెనీ అడగకపోయినా మనకి ఇన్వాయిస్ ఇస్తుంది, చివరిలో మీకు చూపిస్తారు. 1500 కంపెనీకి 270 జిఎస్టి 1770, చిన్న నామ మాత్రం అమౌంట్ తోటి మనం కోటీశ్వర్లు అయ్యే అవకాశం భగవంతుడు ఇచ్చాడు తప్ప మనుషులు కాదు. సో ఫ్రెండ్స్, మరి మీరు చూడండి, ప్రైమ్ మెంబర్ అయిన వ్యక్తికి 6 రకాలుగా ఆదాయాలు ఉన్నాయి. మొదటి ఆదాయము కంప్లీట్ అప్లికేషన్ యూజ్ చేసుకోవడం ద్వారా. సైన్అప్ అయితే ఆఫర్స్ అండ్ టైఅప్, ప్రైమ్ మెంబర్ అయితే కంప్లీట్ యూజ్ చేసుకోవడం ద్వారా సేవింగ్స్ ఇస్ ఎర్నింగ్స్ 10-20,000 రూపాయలు. ఆ తర్వాత మీకు ఎందుకు డబ్బులు మిగిలాయి, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా మంది అనుకుంటారు ఇది జనాలను చేర్పించే స్కీము, మేము గవర్నమెంట్ పనిచేస్తున్నాము చెయ్యొచ్చా లేదా, ఇవన్నీ ఏమీ లేదు ఫ్రెండ్స్. మీకు డబ్బు పెదిపోయింది, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ క్యాట్ కార్డ్ తీసుకుంటారా తీసుకోరా, అదే విధంగా ఆర్టీసీలో క్యాట్ కార్డ్ తీసుకున్నట్టు ఈ యాప్ తీసుకుంటున్నాం అంతే. మీరు కావాలంటే మీకు తెలిసిన అడ్వకేట్ ద్వారా ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. కొంతమందికి హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది, అంతా తెలుసు అనుకుంటారు రాలే, కాబట్టి వాళ్ళకి తెలియదు, మీరు వాళ్ళకి తెలుసు అనుకొని మీరు మోసపోకండి, మీరు లీగల్ అడ్వైజర్ను కనుక్కోండి. సో ఎవరైనా సరే రెఫర్ చేయొచ్చు మీరు, వాళ్లకు సేవింగ్స్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ వచ్చే ఇన్కమ్ వైట్ ఇన్కమ్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటుంది తప్ప సంపాదించింది మొత్తం కట్టమని ఎవరు చెప్పరండి. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇక్కడ మనము పొదుపు గురించి నేర్పిస్తా ఉన్నాం, అదే రెఫరల్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్.
ఆ తర్వాత వాళ్లకు క్యాష్ బ్యాక్ వస్తే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సేవ చేసే మెంటాలిటీ ఉన్న వాళ్లే ఇందులో సక్సెస్ అవుతారండి. ఆ తర్వాత టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ. తన కోసం పనిచేసే వ్యక్తి కొంతకాలమే పనిచేస్తాడు ఫ్రెండ్స్. ఆ తర్వాత 6 రకాల ఆదాయాలు ఉన్నాయి ఇందులో. 7వ రకమైంది నెక్స్ట్ షాప్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు. ఇదే 3వ రకమైన ఆదాయం, న్యూ స్ట్రాటజీ. ఈ రోజు నేను వచ్చినప్పుడు ఇది లేదు ఫ్రెండ్స్, ఈరోజు ఇది ఉంది. రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్లకు ఇది భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం. ఆ తర్వాత మర్చెంట్ రాయల్టీ 85% డెవలప్ అయింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము చేసే పని ఏంటి, ఇది చాలా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నెట్వర్క్ మీద దురాభిప్రాయాలు ఉన్నాయి, దూర ఆలోచనలు ఉన్నాయి. అందులో కొంతవరకు వాస్తవం ఉన్నప్పటికీ అవాస్తవమే ఎక్కువ ఉంది. ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, మనం ఏం పని చేస్తున్నాం నెక్స్ట్ మనీ. మొట్టమొదట నేను రీఛార్జ్ చేసుకున్నాను, మీరు రీఛార్జ్ చేసుకున్నారు. మీరు నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులు, నేను కాదు. మీకు డబ్బు పొదుపు అవుతా ఉంది అంటే నాకు మీరు చెప్తా ఉన్నారు మీ ఖర్చులలో డబ్బు మిగులుతుంది. ఎస్, సో ఫ్రెండ్స్ ఈ విధంగా నా ఖర్చులలో నాకు డబ్బు మిగులుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, నేను నాకు ఆ డబ్బులు సంపాదించాలని ఆలోచన ఉంది. రాత్రి కోటీశ్వరులు కావాలని లేదు. చీమకు హాని చేయకుండా కూడా నేను బాగుపడాలి, నా భార్య పిల్లల్ని చూసుకోవాలని నాకు ఆలోచన ఉన్నప్పుడు నాకు మీరు ఒక మార్గం చూపిస్తా ఉన్నారు. ఇది 2వది, కంపల్సరీ లేదు ఇందులో. ఆ తర్వాత 3వది, ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా మన యొక్క ఆరోగ్యము అంటే దీర్ఘాయువుగా బతకొచ్చు, తర్వాత నిరోగిగా బతకొచ్చు. మన పూర్వీకులను చూడండి ఒకసారి, మరి వాళ్ళు మంచి ఆహారం తీసుకున్నారు, ఈరోజు ఆహారం మనకు లభ్యం కావట్లేదు ఫ్రెండ్స్. అనారోగ్యం ఉన్నా కూడా మీరు లైవ్ సెషన్లో కూడా వినడం జరిగింది, వాళ్ళ ట్యాబ్లెట్స్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి అన్నమాట. అంటే ఈరోజు ఉన్న రోగాలు కావు, రుగ్మతలు ఫ్రెండ్స్. సో నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఈ 3 మార్గాల ద్వారా ఇది 100% సేవ అనేది నేను నమ్ముతా ఉన్నా. మీరు కూడా నాతో ఏకీభవిస్తారని నేను అనుకుంటా ఉన్నా. సో ఫ్రెండ్స్, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము మానవ సేవే మాధవ సేవ అంటారు. సో ఆ విధంగా సేవానే దృక్పథంతో మీరు చేసినప్పుడు ఆటోమేటిక్ బై డిఫాల్ట్ మనకు డబ్బు వస్తుందని. కానీ డబ్బు కోసం చేసే వాళ్ళు మధ్యలో రారండి, ఆగిపోతూ ఉంటారు. కానీ సేవ కోసం చేసే వ్యక్తి ఎప్పుడూ ఉంటారు. సో అన్లిమిటెడ్ చేసిన కర్మ చెడని పదార్థం, ఇది కర్మ భూమి. సో డెఫినెట్గా డబ్బు వస్తుందండి. ఆ డబ్బు అనేది 24/7 మనము బ్యాంకుకు తీసుకోవచ్చు. సో ఎవరి వ్యాపారంలో ఎంత మార్జిన్ ఉంటుందో, వాళ్ళు ఎంత నిజం చెప్తారో మనకైతే తెలియదు ఫ్రెండ్స్. నేను ఎందుకంటే ఏ వ్యాపారం చేయలేదు, నేను ఏ ఉద్యోగము చేయలేదు, నాకు అంత తెలియదు. కానీ ఇది మాత్రం నాకు తెలుసు, డైరెక్ట్గా 20% వస్తుందని ఓపెన్గా డిక్లేర్ చేసి చెప్తున్నాం వాళ్ళకు కూడా. మీరు కూడా సంపాదించుకోండి అని చెప్తా ఉన్నాం. ఆ తర్వాత రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ పైన వస్తూ ఉంది ఇన్కమ్. లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత 10 లెవెల్స్ ఉందండి, దీన్నే వర్కౌట్ అంటారు. మొదటి లెవెల్ మాత్రమే డైరెక్ట్ వర్క్, మిగతా 9 లెవెల్స్ అంతా కూడా ఇండైరెక్ట్ వర్క్. ఒక్కసారి మీకు మీరుగా ఆలోచన చేయండి, మీలాంటి వాళ్ళు సక్రమమైన సంపాదన ద్వారా, రాత్రి కోటీశ్వర్లు కాదు, మీలాంటి వ్యక్తి, ఒక 5 సంవత్సరాలు పనిచేద్దాం సార్, మంచి కంపెనీ ఉంటే బాగుండు సార్, ఇప్పటిదాకా కంపెనీ చాలా మోసం చేసినాయి సార్, ఎస్ నేను కూడా ఆ కోవకు చెందినోడిని. సో ఆ విధంగా ఒక భూమి మీద 5 మంది ఉంటారా ఉండరా మీరు అనుకోండి. ఈచ్ వన్ టీచ్ ఫైవ్. తర్వాత 9 లెవెల్ ఇండైరెక్ట్ అండి, వాళ్లకు సహకరించాలి, నోటి సహాయమే ఫ్రెండ్స్. రోజుకు 2 గంటలు నేను సత్యనారాయణ సంగ్ కథ చెప్పినట్టు మీరు కూడా చెప్పండి అంతే, లేదని నేను చెప్తున్నప్పుడు నాకు సహకరించండి, అటెండ్ చేసుకోండి, మీ ఇష్టం. సో ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ద్వారా 178 కోట్లు ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. 74% డిస్ట్రిబ్యూషన్. ఈ డబ్బులు ఎక్కడివండి, కంపెనీకి వచ్చిన 1500 అండి. ఈరోజు అమెజాన్ 999 తీసుకుంటుంది, ఎవరికి 1 రూపాయి ఇవ్వట్లా, కస్టమర్కు రివార్డ్ పాయింట్స్ కూడా ఇవ్వట్లా. కానీ ఈ కంపెనీ కస్టమర్ రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది, మనం పనిచేసినందుకు కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో 74% ఇన్స్టెంట్ అండి. టోటల్గా 90%, 5% 6% రాయల్టీ, 10% గోవా దుబాయ్. ఇప్పుడు కూడా కొంతమంది అంటారు కంపెనీ ఎత్తిపోతే ఎలా, కంపెనీ పారిపోతే ఎలా. మిత్రులారా, ఎక్కడ పారిపోతుంది, ఎక్కడ ఎత్తిపోతుంది, కంపెనీ దగ్గర ఏమున్నాయి. సో మీరు అర్థం చేసుకున్న వ్యక్తి ఆగడం లేదు, అర్థం చేసుకున్న వ్యక్తి కదలడము లేదు. సో ఫ్రెండ్స్,
జాయింట్ ఎఫర్ట్స్ ఉంది, ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది, ఇండిపెండెంట్ కెరియర్ ఉంది. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు అనుకుందాం ఫ్రెండ్స్, డైలీ 2 అవర్స్. మీ చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను మీరు ఎగ్గొట్టాల్సిన అవసరం లేదండి. ఈరోజు అనుభవాల సెషన్లో కూడా చెప్పడం జరిగింది సీనియర్స్. సో 100,000 టీం తయారైంది, వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారు. రీఛార్జ్ మీకోసం నా కోసం కాదు, వాళ్ళే చేసుకుంటారు. ఆ తర్వాత మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి, లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఇది 5 సంవత్సరాలు అని కాదండి, ఈ రోజు నుంచే మీకు వస్తూ ఉంది. 24/7 మిత్రులారు, ఆశ్చర్యకరం. ఆ తర్వాత గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్, గ్రోసరీ ఐటమ్ కొనడం ఎప్పుడైనా ఆగిపోతుందా? మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. వాళ్ళు కొంటా ఉన్నారు, వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్, 2-wheeler, 4-wheeler కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, పిఏ పాలసీలు కావచ్చు, ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంది. సో ఏజెంట్కి వెళ్ళే కమిషను అతనికి వస్తూ ఉంది క్యాష్ బ్యాక్ రూపకంలో, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎందుకంటే తెలియకపోవడం ద్వారా ఇది ఏదో అడుక్కునే వ్యాపారం అనుకుంటారు చాలా మంది. అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఇది ఇచ్చే వ్యాపారం అండి. సో రియల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈక్వాలిటీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు, అది ఇక్కడనే ఉంది, నెట్వర్క్లోనే ఉంది. ఎస్పెషలీ నెక్స్ మనీ అనేది డబల్ రిఫైన్డ్ నెట్వర్క్ కంపెనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే 6% రాయల్టీ, సిల్వర్ 15, గోల్డ్ 30, డైమండ్ 45. 6% రాయల్టీ రాత్రి 12 గంటల తర్వాత. దాని తర్వాత ఫ్రెండ్స్, లీడర్షిప్ రాయల్టీ అనేది అన్ని ఇన్కమ్స్కు ఫౌండేషన్ ఇది. సో ఎవరైతే మనను నమ్మి 5 మంది వచ్చారో వాళ్ళకు మనం అన్యాయం చేయొద్దండి. అన్యాయం చేసేది ఉంటే ఎంటర్ కావద్దండి. నేను ముందే చెప్తాను, 100 రోజులు ఆలోచించండి, 100 సార్లు ఆలోచించండి. ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత 100 మంది లాగినా డిస్టర్బ్ కావద్దు. ఎవరు డిస్టర్బ్ అవుతారంటే, ఎవరైతే ఎమోషనల్ డిసిషన్స్ తీసుకుంటారో వాళ్ళే డిస్టర్బ్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 5 మంది మనను నమ్మి వచ్చినప్పుడు వాళ్ళని అన్యాయం చేస్తున్నామంటే మనంత దేశద్రోహులు ఇంకో లేరండి. ఎస్, నేను ఓపెన్గా చెప్తున్నా ఫ్రెండ్స్, సభాముఖంగా. ఎందుకంటే పాపం మీ టీంలో రాకుండా వాళ్ళు వేరే టీంలో వస్తే సక్సెస్ అయ్యే వాళ్ళేమో. సో ఫ్రెండ్స్, 5/25 మనం కంప్లీట్ చేస్తే, మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు 10% వస్తుంది. మొన్న ఒక మిత్రుడు చాలా బాధపడుతూ ఉన్నాడు, నాకంటే ముందే జాయిన్ అయ్యాడు అతను, 3 సంవత్సరాలు అవుతాం, ఎక్కడున్నాడో అక్కడనే ఉన్నాడు. అంటే సీనియర్ యొక్క విశిష్టత, ఇంపార్టెన్స్ ఎంతనో ఉందంటే నేను చెప్పలేను ఫ్రెండ్స్, అంత ఇంపార్టెన్స్ ఉంటుందండి ఇమీడియట్ సీనియర్. ఆ తర్వాత గోవా ప్రోగ్రామ్ చూడండి, 5/25 స్టాండర్డ్ ప్రైజ్ అండి. మీరు వచ్చినప్పటి నుండి 5/25 కంప్లీట్ చేసినట్లయితే గోవా ప్రోగ్రామ్ ఉంది. కానీ ఇప్పుడు మనకి 8వ తారీఖు రోజు సారు పుట్టినరోజు సందర్భంగా, ఎవరైనా సరే మీరు 5/25 కంప్లీట్ చేస్తే 4 డేస్ 3 నైట్స్ ఉందండి, గోవాకి వెళ్ళి రావచ్చు, కంపెనీ ఖర్చులతో ఎంజాయ్ చేసి రావచ్చు. ఆ తర్వాత 90 రోజుల్లో 5/25, 125 అనేది ఉందండి ఫారెన్ టూర్. 8వ తారీఖు వరకు రిలాక్సేషన్ ఉంది. ఈ కాంపిటీషన్ అనేది ఇప్పుడు మనకు ఒక ఆఫర్ నడుస్తా ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, సిల్వర్ అంటే 5+9 సిల్వర్ రాయల్టీ అండి. ఆ తర్వాత మనం తెచ్చిన వ్యక్తిని, 5 మందిని సిల్వర్ కనుక చేయగలిగితే మనం గోల్డ్ అవుతాం. సో ఫ్రెండ్స్, మరి ఆ తర్వాత 5 మందిని గోల్డ్ చేయాలనే రూల్ లేదండి. కంపెనీ రిలాక్సేషన్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. నా 30 సంవత్సరాల్లో నాకు నచ్చింది ఇదే. ఆ తర్వాత 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో 1 గోల్డ్ వస్తే మనం డైమండ్ అవుతాం. అదేవిధంగా 5 లెగ్గులలో 10 లెవెల్స్లో 5 డైమండ్స్ వస్తే మనం క్రౌన్ డైమండ్ అవుతాం. కంపెనీ టర్న్ ఓవర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ NexMoney. ఆ తర్వాత మనం చూస్తే నెక్స్ట్ షాపింగ్, ఇది యాడ్ ఆన్ ప్యాక్ అండి, కంపల్సరీ కాదు. మీ ఇంట్రెస్ట్ ఒక్కవేళ కనుక సర్వీస్ సెక్టార్ ఫ్రీ కావాలి, 178 కోట్లు మీకు బై డిఫాల్ట్ కావాలనుకుంటే, దీంట్లో మీరు ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే, మీన్స్ నెలకు ఒక 1,000 రూపాయలు కనుక మీరు ఖర్చు పెట్టుకోగలిగితే, 12 నెలలకు 12,000 రూపాయలు కనుక మీరు ఒక ధైర్యం చేయగలిగితే, రోజుకు 2 గంటల టైం ఇవ్వగలిగితే, మిత్రులారా అక్కడ మనకు 24 కోట్ల ఇన్కమ్ ఉందండి. నమ్మశక్యం కాదు ఇది, కానీ వాస్తవ సత్యం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్లో మనకు ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్ అవుతున్న ప్రోడక్ట్ మనకు తక్కువ ధరకు దొరుకుతూ ఉంది డీలర్ ప్రైస్లో. ఆ తర్వాత మనకు రివార్డ్ పాయింట్స్ ఇక్కడ యూజ్ అవుతుంది క్యాష్గా. ఆ తర్వాత
50% మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఈ 50% డిస్కౌంట్ పాయింట్స్ నెక్స్ట్ టైం క్యాష్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక చూడండి 10 లెవెల్ రెఫరల్ ఇన్కమ్ అండి. ఈ విధంగా ఇక్కడ కూడా మనం ఒక 5 మందిని మనకు నచ్చిన వాళ్ళని తయారు చేసుకుంటే వాళ్ళు 5 మంది టోటల్ గా 74%. మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి, అక్షరాల 24 కోట్లండి. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. టోటల్ ఒక 200 BV పైన క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే మనము ఫస్ట్ లెవెల్లో 200 మీన్స్ మనం సెల్ఫ్ 200 తీసుకొని ఫస్ట్ లెవెల్లో గనక లెవెల్ 1లో 2200 BV అవుతే కంపెనీ టర్న్ ఓవర్ 5% అండి. మీకు ఏ ర్యాంకులు లేవండి. ఆ తర్వాత మనము లెవెల్ 1 లెవెల్ 2 కలుపుకొని ఒక 5000 BV అయింది అనుకోండి, 5%తో పాటు 4% వస్తుందండి. ఆ తర్వాత సెల్ఫ్ లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 కలుపుకొని 10000 BV కనుక అయినట్లయితే మనకు అక్కడ 3% కంపెనీ టర్న్ ఓవర్ వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. అయితే ఇవి మూడు ఎవరైతే అచీవ్ అవుతారో స్పెషల్గా వాళ్లకు ఇంకొక 5% కంపెనీ ఆఫర్ కింద రేపు లాస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ ఫిబ్రవరి మంత్ లోనే ఇది స్టార్ట్ అయింది మనకు. సో అదనంగా మనకు ఉందండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత రాయల్టీ అండి. మీరు సిల్వర్ రాయల్టీ సాధించారు అప్ టు 10th లెవెల్ 3000 BV కనుక అయినట్లయితే కంపెనీ టర్న్ ఓవర్ 3% వస్తుంది. ఆ తర్వాత గోల్డ్ రాయల్టీ 75,000 అయితే 4% కంపెనీ టర్న్ ఓవర్. డైమండ్ రాయల్టీ 15,000 3%. క్రౌన్ డైమండ్ 25,000, రాయల్ క్రౌన్ డైమండ్ 50,000. ఇదంతా కూడా రాయల్టీ క్రైటీరియా ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత స్పెషల్గా ఈ రోజే అనౌన్స్మెంట్ అయ్యింది, సిల్వర్గా కనుక మీరు సెల్ఫ్ బీవి 500 BV కనుక చేసుకున్నట్లయితే అదనంగా కంపెనీ యొక్క పర్సెంటేజ్. ఇవన్నీ కూడా మీకు నేను సర్కులర్ ద్వారా ఇచ్చాను, మీ సీనియర్ తోటి మీరు మాట్లాడండి. సో ఫ్రెండ్స్, మనం చేయాల్సింది ఏముంది? ఏమీ లేదు ఫ్రెండ్స్. మీకు తెలిసినటువంటి నియర్ అండ్ డియర్ ఎవరు ఉన్నారు లేదా మీరు ఎవరైనా ఒపీనియన్ తీసుకోవాలనుకుంటే రేపు 9:00 సెషన్ ఏదైతే ఉందో, నైట్ 9:00 మీరు వాళ్ళని ఇన్వైట్ చేయండి. ప్లాన్ వినమనండి, నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి. 100% నచ్చినట్లయితేనే వాళ్ళని చేయమండి. మీరు సబ్జెక్ట్ చెప్పకండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పడం ద్వారా మీకు రెండు ప్రాబ్లమ్స్, ఒకటి 1 అవర్ టైం మీది వేస్ట్ అవుతుంది, రెండోది మళ్ళీ మీరు చెప్పినప్పుడు మీ దగ్గర అథెంటికేషన్ లేకపోతే అక్కడ మిస్ అయ్యే అవకాశం ఉంది. సో చెప్పడానికి సీనియర్స్ ఉన్నప్పుడు మీరు ఆ పెయిన్ తీసుకొని టైంను మీరు వేస్ట్ చేసుకోకండి, మీ కాంటాక్ట్ని వేస్ట్ చేసుకోకండి. సో ఫ్రెండ్స్, గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ మనదండి, మన టీంలో ఫెయిల్ అవుతందుకు కుదరదు. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు మీ విలువైనటువంటి సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ ఫ్రెండ్స్, నేను నా యొక్క ఈ 27 నెలల నా ప్రయాణం ఏదైతే చేశానో నేను మీకు అది స్క్రీన్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. 1 మినిట్ మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, రాత్రికి బాగా ఆలోచన చేయండి ఫ్రెండ్స్. మీకు 100% నచ్చినట్లయితే మనము కలిసి పని చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ షాపీ NexMoney మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేను వచ్చినప్పుడు నెక్స్ట్ షాపీ లేదండి, NexMoney మాత్రమే ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ప్రైమ్ మెంబర్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు ప్రైమ్ మెంబర్ చూడండి ఫ్రెండ్స్, ఇది కంపెనీ యొక్క ఇన్వాయిస్ అండి. స్క్రీన్ షాట్ చేసుకోండి, ఆ తర్వాత మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గమనించినట్లయితే 3 అక్టోబర్ 2019 వచ్చానండి. ఆ తర్వాత 1500 కంపెనీకి, 270 జిఎస్టీ. ఎందుకు ఇచ్చాను 1500? నేను క్యాష్ బ్యాక్ తీసుకోవడానికి, నాకు ఆల్రెడీ రిటర్న్ అయిపోయినాయి, మీకు కూడా అయిపోతుంది. 1770 తోటి ప్రైమ్ మెంబర్ అయ్యాను. మీరు కావచ్చు కాకపోవచ్చు, మీ ఇష్టం. మీరు ఫ్రీ సైన్అప్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు NexMoney ఏదైతే ఉందో మా సీనియర్ నాకు చెప్పింది, నేను అదే రోజు 5 ఇయర్స్ డిసైడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం, టేబుల్ దేనికైనా అదేనండి. అయితే రైట్ సైడ్ మొత్తం అంతా కూడా నెక్స్ట్ షాపీ, ఇక్కడ ఇది NexMoney. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను 5 మంది అనుకుంటే 57 మంది సైన్అప్ చేశాను. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాల ప్రకారం రాకపోవచ్చండి, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, మీ జీవితం మీ ఇష్టం. సో 5 మంది ద్వారా అంటే 57, ఈ 5 మంది అంటే 32 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఎందుకంటే ఆ రోజు నాకు నెక్స్ట్ షాపీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ షాపీ అనేది ఇది మంత్లీ అండి. సో నేను ఇక్కడ చూడండి, గోల్డ్ కాబట్టి 1000 BV అంటే కంపెనీ టర్న్ ఓవర్ అడిషనల్గా ఇక్కడ 200 BV చాలండి. గోల్డ్కు
1000 గనుక అయినట్లయితే కంపెనీ అడిషనల్ గా మనకు 1% 2% 3% ఇలా ఉంది అన్నమాట. సో ఫ్రెండ్స్ అది కూడా మనకు ఎక్స్ట్రా వస్తుంది 5%. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, 74,867 మంది. ఇక విచిత్రకరమైన విషయం, క్రౌన్ డైమండ్ కాదు, రాయల్ క్రౌన్ డైమండ్ కూడా 50,000 అండి. మీ అందరి కోఆపరేషన్ తోటి 62,507 అయింది. నా నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు సభాముఖంగా పేరు పేరున థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన ఈ సహకారం, నా యొక్క ఉత్సాహాన్ని ఇంకా 100 ఇంతలు మీకోసం పని చేయాలని, మిమ్మల్ని కూడా నేను కోటీశ్వరులను చెయ్యాలని నా సంకల్పం ఏదైతే ఉందో దానికి మీరు చేయితనిచ్చినందుకు సభాముఖంగా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నా ఫ్రెండ్స్. అయితే ఇక్కడ విచిత్రకరమైన విషయం ఏంటంటే, ఇది మంత్లీ ఇన్కమ్ మనకు తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్, 10th లెవెల్ వరకు. నెక్స్ట్ షాపీ అయినా నెక్స్ట్ మనీ అయినా, నెక్స్ట్ మనీ అంటే వన్ టైం అండి, నెక్స్ట్ షాపీ రెగ్యులర్, మీ ఇష్టం. మీకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలంటే చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ మనీ చేయొచ్చు, మన ఇష్టం ఫ్రెండ్స్. ఈ విధంగా అన్లిమిటెడ్ డెప్త్ ఉంటుంది. అయితే కంపెనీ ఎంత కమిట్మెంట్ ఉంది, కంపెనీ ఎలా డబ్బులు ఇచ్చింది అని చూసినట్లయితే, నేను వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్ అక్కడ నెక్స్ట్ షాపీలో వన్ టైం ప్రైమ్ మెంబర్ అయితే వన్ టైం ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ నెక్స్ట్ షాపీ అలా కాదండి, కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉంది, క్లిన్జింగ్ థెరపీ, అసలు ఆ ఒక్క క్లిన్జింగ్ థెరపీ ఈరోజు మనను ఆరోగ్యపరంగా కావచ్చు, ఆదాయపరంగా కావచ్చు, ఈ భారతదేశ ముఖ చిత్రాన్నే మార్చబోతుంది ఫ్రెండ్స్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది సమాజం చెప్తుంది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు ఈ క్షణం వరకు నాకు వచ్చిన డబ్బులే 833,436.64 అండి. నేను ప్రైమ్ మెంబర్ అయ్యాను ఆ రోజు, మాకు ప్రైమ్ మెంబరే ఉంది కాబట్టి ప్రైమ్ మెంబరే చేశాను. మీరు ఈరోజు చేసినా చేయకపోయినా బై డిఫాల్ట్ అయిపోయింది మీకు ఇన్కమ్ ఫ్రెండ్స్. కంగ్రాచ్యులేషన్స్ మీకు, నేను దీనికోసం పనిచేశా. కానీ ఈరోజు మీకు దీనికోసం పనిచేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాను, ఈ యాప్ ఎక్సలెంట్గా పనిచేసిందని చెప్పేసి. 2020 మార్చి 22వ తారీఖు భారతదేశం లాక్డౌన్లోకి వెళ్ళింది. మంచి మంచి ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోయినాయి, వ్యాపారాలు తలక్రిందులు అయిపోయినాయి. కానీ మిత్రులారా, ఈ అప్లికేషన్ ఎంత ఎక్సలెంట్గా పనిచేసింది చూడండి. దాదాపుగా అక్టోబర్ 31 వరకు ఇది లాక్డౌన్ పీరియడ్, నేను పీరియడ్ మెన్షన్ చేశాను చూడండి ఫ్రెండ్స్. 1770 రూపాయలు ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నా కాబట్టి మరి ఇది లాక్డౌన్ టైం, ఇది లాక్డౌన్ ఇన్కమ్. చాలా మంది ఆ రోజులలో 1770కి ప్రాణం పోయినట్టు చాలా మందికి నేను మీటింగ్ చేసినప్పుడు చెప్పేవాడిని, సరే మీరు దావత్ చేసుకోండి 1700 దాచుకోని అని చెప్పేటోడు. సో నేను ఆ రోజు ధైర్యం చేసిన కాబట్టి ఫ్యూచర్ అనేది తెలియదు, లాక్డౌన్ వస్తుందని నాకు తెలియదు, కానీ ఇది వచ్చింది. ఈ రోజు కూడా మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరైనా నెక్స్ట్ షాపీలో మీరు 200 బీవీ కోసం 1000 రూపాయలు 12 నెలలకు 12,000 దావత్ చేసుకోండి మీరు. కానీ 12 నెలలకు 12,000 నాతో ఉండండి, కలిసి మనం పనిచేద్దాం, ఒక్క సంవత్సరంలో చరిత్ర సృష్టించవచ్చు. ఎస్, అంత దమ్ముంది ఫ్రెండ్స్ నెక్స్ట్ షాపీలో. మీకు నమ్మకం ఉంది, రండి. మీరు 2 గంటల టైం ఇవ్వండి, 1000 రూపాయలు మీరు ఖర్చు చేయండి నెలకు, 12 నెలలకు 12,000 బాధ్యత తీసుకోండి నెక్స్ట్ షాపీలో. నేను చెప్తున్నా ఫ్రెండ్స్, చరిత్ర సృష్టించబోతున్నాం మనం. ఆ తర్వాత ఇంకొక విషయం ఫ్రెండ్స్, నిద్రపోతే డబ్బులు వస్తాయా? ఎస్, నిద్ర పోవాలి. ఎప్పుడు టీం తయారు చేసిన తర్వాత, నేను 5 సంవత్సరాలు చెప్పాను, 27 నెలలే అయింది నేను వచ్చి. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు కూడా నాకు డబ్బులు వస్తాయండి, మీకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఈ వ్యాపారంలో అంత సత్యత ఉంది, అబద్ధం మాట్లాడొద్దు ఫ్రెండ్స్. సత్యమేవ జయతే, వాళ్ళకే ఈ వ్యాపారం నచ్చుతుంది అండి. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడేవాళ్ళకి ఈ వ్యాపారం నచ్చదు, వాళ్ళు వచ్చినా కూడా ఎక్కువ కాలం ఉండారండి, నేను సభాముఖంగా చెప్తున్నా ఫ్రెండ్స్. సో ఈ విధంగా సత్యాన్ని ఎవరైతే నచ్చుతారో మీలాంటి వాళ్ళు, వాళ్ళు మాత్రమే ఇందులో ఉంటారండి. సో నిద్రపోయిన ఎవరెక్కడ రీఛార్జ్ చేసుకున్నా మనకు డబ్బులు వస్తాయండి. ప్రయాణం చేశారు, ఫ్లైట్ ప్రయాణము, బస్సు ప్రయాణం. నేను ఫోన్ పే తీసుకున్న తర్వాత ఎంతో మందికి ఫోన్ పే నేను చేయించానండి, ఎందుకంటే గతంలో నా వ్యాపారం అంతా దాని ద్వారా జరిగేది. అయితే ఎంతో మంది వాళ్ళు ఈరోజు ఫోన్ పే వాడుతున్నప్పటికీ నాకు ఒక్క రూపాయి ఫోన్ పే వాళ్ళు ఇవ్వట్లేదండి. కానీ ఇక్కడ ఈ అప్లికేషన్ ద్వారా మిత్రులారా, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఎవరెక్కడ రీఛార్జ్ చేసుకున్నా, ఎవరు బస్సు ప్రయాణం చేసినా, ఎవరు ఏది యూజ్ చేసినా, క్యాష్ బ్యాక్, లెవెల్ క్యాష్ బ్యాక్ చూడండి ఫ్రెండ్స్. ఈరోజు కంపెనీ 5 సంవత్సరాల నుంచి అభిషేక్ కుమార్ బర్మన్ గారు 40 లక్షల మంది తయారయ్యారు. 5 లక్షల రీఛార్జ్లు ఎవ్రీడే జరుగుతూ ఉన్నాయి. 10 పైసలు లెక్క చేసుకోండి ఫ్రెండ్స్, ఎవ్రీడే 50,000. కొంతమంది అంటారు పైసా ఎప్పుడు వస్తారు సార్, పైసాతోటే కోటీశ్వర్లు అవుతారు. చాలా మందికి హై మార్జిన్ నచ్చుద్దండి, 100 రూపాయల ప్రోడక్ట్ ఉంటే 90 రూపాయలు నాకే వచ్చేసేయాలి. జనాలు మోసపోవాలి, అది కొంతకాలం నడుస్తుంది ఫ్రెండ్స్, పర్మనెంట్ నడవదు. పర్మనెంట్ సత్యమైంది నడుస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇగో ఈ విధంగా నేను థైరో కేర్ చేసుకుంటే నాకు 940 వచ్చిందండి.
ఆ తర్వాత చూడండి నేను ఏది చేశానో అదే చెప్తా ఫ్రెండ్స్, నేను అబద్ధం చెప్ప. సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు చెప్పమన్నా చెప్ప. ఆ తర్వాత చూడండి థైరోకేర్ ఆఫర్ లెవెల్ ఇన్సూరెన్స్ అండి. ఇక చూడండి ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ లో ఎవరో షాపింగ్ చేశారు నాకు తెలియదు. చూడండి అమెజాన్ లో ఎవరో షాపింగ్ చేశారు, బస్ ప్రయాణం ఎవరో చేశారు. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్షణంలో మనము 27వ తారీఖు ఇది కూడా లైవ్ లో చూడండి ఫ్రెండ్స్. మీరు 27వ తారీఖు లైవ్ లో చూస్తున్నా మీతోటే నేను 9 గంటల నుంచి ఉన్నా కదా ఫ్రెండ్స్. 9:24:42, 9:16:50, 9:15:15, 9:15:14, ఓన్లీ 1 సెకండ్ డిఫరెంట్. చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత 9:12:16, 9:02:38. మిత్రులారా ఇంతమంది వీళ్ళు ఎవరైతే ఉన్నారో నేను మీ ఎంబడే ఉన్నా కదా ఫ్రెండ్స్. ఇదే రియల్ బిజినెస్ అంటే, ఇదే రియల్ బిజినెస్. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. నిద్రలో కూడా డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. మరి కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారికి 5 లక్షల రీఛార్జ్లు అవుతున్నాయి. మన కంపెనీకి మనమే ఓనర్, మన సిస్టమ్కు మనం ఓనర్. నిజంగా మీరు సిస్టమ్కి అంత మీరు అదే ప్రేమతో చేస్తుండ్రా, మీ మనసు మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. ఒక 5 సంవత్సరాలు అంత మనస్ఫూర్తిగా పనిచేసినట్లయితే మరి ఆయనకు వస్తున్న ఇన్కమ్ ఈరోజు 10 పైసా అనుకుంటే పర్ డే 50,000 రూపీస్ మిత్రులారా, రియల్ ప్యాసివ్ ఇన్కమ్. మనము ఎందుకు చేయకూడదు? ఆయనకు అడల్ట్స్ ఉన్నాయి, ఆయనకు ఫస్ట్ పర్సన్ ఆయన, కానీ మనకు అదంతా లేదు. ఆయన క్లియర్ చేశాడు మనకు ఆయన ఉండు, సిస్టమ్ ఉంది, సీనియర్స్ ఉన్నారు. సో ఫ్రెండ్స్ మీరు కానీ సిస్టమ్ తోటి కనెక్ట్ కండి. ఎవ్వరు మనకు విరోధులు కారు, అందరూ మన వాళ్ళే. సో ఈరోజు నేను టీం వెళ్ళడం ద్వారా నాకు ఎంత లాభం జరిగిందండి? ఈ ఒక్క రోజు 10,000 పైన బీవీ జరిగింది. ఎందుకంటే ఈరోజు వచ్చిన సర్కులర్ నేను మీటింగ్కి వచ్చేపాటికే తెలిసింది. అఫ్ కోర్స్ నిజంగా మీకు పని ఉంటే రాకపోతే ఆ మాట వేరు, కానీ నిజంగా రాకపోతే మీకు మీ అంత ద్రోహి ఇంకెవరు కారు మిత్రులారా. సభాముఖంగా నేను చెప్తున్నా సీనియర్స్ తోటి కనెక్టివిటీ ఉండాలి, మనం తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ మన టీంకి ఇవ్వాలి. సో ఈ విధంగా మీరు ఊపర్ సే లేలో నీచే దేదో బీచ్ మే బయటో పైసా కమో. సో మిత్రులారా ఈ రోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్, అదే విధంగా మనకు సహకరించిన ప్రతి పరికరాన్ని వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం 6:55 ఫ్రీ సైన్అప్ ద్వారా 3 కోట్ల రూపాయల ఇన్కమ్ 2 గంటలు పనిచేస్తే, లేదో మీరు అప్లికేషన్ యూజ్ చేసుకోండి 10 నుంచి 20,000 రూపాయలు మీకు పొదుపు అవుతుంది. మీరు యూజర్గా ఉంటారా అర్నర్గా మారుతారా అది మీ ఇష్టం. వారం రోజుల తర్వాత మీ సీనియర్కు చెప్పేసేయండి, సార్ నేను యూజర్గానే ఉంటాను, నేను అర్నర్గానే ఉంటాను, నో ప్రాబ్లం, మిమ్మల్ని ఎవరు బలవంతం చెయ్యరు మిత్రులారా, నేను మీకు గ్యారెంటీ ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్కు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు ఉదయం మళ్ళీ మనం 6:55 లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, గుడ్ నైట్, శుభరాత్రి.